ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అన్నారు ముఖ్యమంత్రి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్నీకిట్టు తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆయన పదిహేనో డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా పేర్నీకిట్టు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరుపై ఆరా తీసి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ రఫీ వైసీపీ పట్టణ కన్వీనర్ శిలర్దాదా అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు పల్లపొతి సుబ్రహ్మణ్యం పూరగ రామారావు మట్టా తులసి తదితరులు పాల్గొన్నారు డివిజన్లో జరుగుతుంది ప్రతి గడపకి వెళ్ళి వారి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకునే రీతిలో ఈరోజు ప్రజల నుంచి వింటున్న స్పందన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ స్థాపించారో దాని దాని ద్వారా మా ఇంట్లో ఒక కొడుకునో ఒక కూతురు లాంటి వాలంటీర్ని మాకు ఇచ్చి ఏ పని కావాలన్నా మేమే అంటే మమ్మల్ని వాళ్ళు అడిగి ఏమైనా ఉందా అని వాళ్లే పేపర్లు కలెక్ట్ చేసి వాళ్లే తీసుకెళ్ళి ఆ పని మాకు శాంక్షన్ చేసి చేయిస్తున్నారు ఇంతకంటే ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న రోజులు లేవు దాఖలాలు లేవు కేవలం మమ్మల్ని ఓటు బ్యాంక్గా చూశారు తప్పితే ఒక మనిషిగా చూసిన ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం మాకేమన్నా కష్టం ఉందా అని వాళ్ళే అడిగి మరీ తెలుసుకుని ఆ కష్టాన్ని తీరుస్తున్నారంటే నిజంగా మమ్మల్ని మేము మనుషులమని గుర్తించిన ప్రభుత్వం మాత్రం ఇదే మమ్మల్ని కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్న ప్రభుత్వం కూడా ఇదే అని వారి మాటల్లో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఏమన్నా ఈ కార్యక్రమంలో అంటే ప్రతి ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే మనకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఇంత పెద్ద రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా టెక్నికల్ ఇష్యూస్ లాంటివి ఏమైనా వస్తే వాటిని వెంటనే తెలుసుకుని వాటిని తీరుస్తూ కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో నన్ను ప్రతి గడపకి వెళ్ వెళ్తుంటే వాళ్ళ ఆశీర్వా ఆశీర్వాదాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి కుటుంబ సభ్యుడికి అలాగే నా వెంట నడుస్తున్న ఎండనక వాననక నా వెంట నడుస్తున్న ప్రతి డివిజన్ కార్యకర్త రఫీ గారు ప్రాధాన్యత వహిస్తుంటే వాడిది మరి వార్డులో ప్రతి గడప కూడాను ప్రేణియుడ నాని గారి తనయుడు కిట్టుబాబు ఇంటింటికి అల్లతం గడప గడప కూడాను వారికి ఏ సమస్య ఉన్నా కూడాను మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అందించే సహాయాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తు చేసి అమ్మా ఈ సహాయం మీకు పొందుతున్నారా లేదా దాంట్లో మీకైనా ఇబ్బంది ఉందా లేకపోతే మీకు ఏవైనా దీంట్లో ఒకటి రెండు అరా ఏదైనా కనుక మీ కనుక ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే తెలియపరచండి మీ వాలంటీర్ కానీ చెప్పంగానే మరి వాళ్ళు కొన్ని సమస్యలు మరి మా ముందుకు తీసుకొస్తున్నారు అవి టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల కొన్ని ఒకటి అరా సమస్య ఎందుకంటే ఒక తండ్రికి నలుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఆ తండ్రి అన్ని బిడ్డలకి న్యాయం చేయలేడు ఏదో ఒకటి అరా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత దాన్ని తీరుస్తాం జరుగుతుంది అదేదో ప్రభుత్వం కూడా అంతే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు తెలియపరిస్తే ఆ ఇబ్బందిని ఏ విధంగా పరిష్కరించాలి మార్గం మార్గంతోనే మరి వాళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ గతం ప్రభుత్వం లాగా ఏ విధంగా ఎక్కొట్టాలి ఏ విధంగా వాళ్ళకి మబ్బు పెట్టాలంటే ఆలోచన అక్కడికి వెళ్ళే ఈ వినూత్నమైన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సమస్యను అక్కడికే అక్కడికక్కడే పరిష్కరించడం అలాగే ఏదన్నా కొద్ది పెద్ద సమస్య ఉంటే ఒక వారం పది రోజుల్లో దాన్ని పరిష్కరించి లబ్ధిదారులకు కానీ అలాగే ఆ వార్డు పరిధిలో ఉన్న శానిటేషన్ కానీ లైట్ల విషయంలో కానీ ఇబ్బందులన్నింటిని కూడా పరిష్కరించు ఈ సాగుతున్న ఈ యాత్ర ప్రజలు మరి భ్రమరథం పడుతూ ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా సాధారణంగా వాళ్ళు ఆహ్వానించడమే కాకుండా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా జరిగిన మేల్ని గురించి చర్చించడం జరుగుతుంది వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా సరే వాటి విషయంలో కూడా పరిష్కారం చేయటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మరి సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న మరి పేర్ని కిట్టు గారు కూడా మహిళ డివిజన్లో ఈ రోజున పేర్ని కిట్టుబాబు గారు అలాగే ఈ వార్డు కార్పొరేటర్ ఇన్ఛార్జిగా ఉన్న రఫీ గారు కలిసి ప్రతి గడపకు వెళ్ళి అమ్మ మీకు ఏ విధంగా ఈ ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందుతున్నాయి అంటూ తెలుసుకుంటూ ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరిస్తాకి మార్గాన్ని వెంటనే సచివాలయం సిబ్బంది ద్వారా వాలంటీర్ల ద్వారా చేయటానికి ఆస్కారం కలిగిన ఈ గడప గడప పోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పేర్ని వెంకటరామయ్య నాని గారి ఆధ్వర్యంలో నడుస్తున్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇటువంటి సందర్భాల్లో వినియోగించుకుంటే చాలా మంచిగా ఉంటుందని నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి నూట యాభైకి పైగా ఎంబీబీఎస్ సీట్లు మెడికల్ కళాశాలలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి నూట యాభైకి పైగా ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష తెలిపారు ఆయన రాడార్ కేంద్రం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు అక్కడ జరుగుతున్న పనుల పురోగతి వివరాలను అధికారులు కలెక్టర్కు వివరించారు కలెక్టర్ మాట్లాడుతూ అరవై ఆరు ఎకరాల్లో మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు వందల యాభై కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు కళాశాల నిర్మాణంలో భాగంగా బాలికల వసతి గృహాలు రెండు బాలుర వసతి గృహాలు రెండు లెక్చర్ గ్యాలరీ భవనం కిచెన్ మరియు డైనింగ్ హాల్ భవనం హౌస్ భవన నిర్మాణాలను ప్రణాళికలో భాగంగా ముందుగా వీటి నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు అదే సమయంలో ఈ నిర్మాణాలతో పాటుగా ఆస్పత్రి విభాగం భవన నిర్మాణాల పనులు సైతం జరుగుతున్నట్లు తెలిపారు ఈ సెప్టెంబర్ మరియు వచ్చే జనవరి నెలల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి ఇన్స్పెక్షన్ అనంతరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి నూట యాభైకి పైగా ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు నిర్మాణం నిమిత్తం అవసరమైన ఇసుక నీటి వసతి విద్యుత్ సౌకర్యాలను సత్వరమే ఏర్పాటు చేసే విధంగా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు నిర్దేశించిన సమయానికి మెడికల్ కళాశాలను పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎస్ఈ అంకమ్మ చౌదరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లింగయ్యనాయుడు ప్రాజెక్టు మేనేజర్లు రవి కూచన జగదీష్ తదితరులు కలెక్టర్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోతేపల్లిలోని శ్రీ విజయకనకదుర్గ ఆలయంలో పలు ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు పోతేపల్లిలోని శ్రీ విజయకనకదుర్గ ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు అనంతరం భక్తులకు అన్నదానం జరిపారు సాయంత్రం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ప్రతి నెల రెండవ శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు మంగళ గౌరి భక్తులందరూ కూడా మంగళ గౌరి వ్రతం చేసుకుని అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క అన్నప్ర అన్నప్రాస అన్న సమారాధన కార్యక్రమాన్ని అమ్మవారు అందరూ భక్తులందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులందరూ యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నదండి ప్రతి నెలా కూడా మొదటి శుక్రవారం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులు ఇచ్చినటువంటి ధన వస్తు సముదాయంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు మూడు వేల మంది భక్తులకు అందరికీ కూడా పులిహార మొత్తం ఏర్పాటు చేసినటువంటి భక్తులు సుమశ్రీ గోల్డ్ కవరింగ్ వర్క్స్ కీర్తి చేసులు వడ్డీ రవికుమార్ గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క సతీమణి జనుజ గారు వారి యొక్క కుమారుడు బాబు గారు పులిహార మొత్తం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన ఆటోనగర్ జోలర్ పార్కు వ్యాపారస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు దీనిలో భాగంగా మనకి ముఖ్య సహ ముఖ్యంగా సహాయ సహకారాలు అందించే అందించే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం